49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్తమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అమ్మా. మీరు బాగున్నారా? ఐఎమ్ ఆల్సో గుడ్ అన్న. సో మనకి ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్గా కనిపిస్తోంది పెద్ద నోట్ల రద్దు. కరెక్ట్గా 2016 నవంబర్లో రద్దు అయిన తర్వాత వచ్చినటువంటి 2000 నోటు రద్దు, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మోడీ గారు ఒక అపరిపక్వమైనటువంటి ఒక పరిపాలన, తర్వాత అనాలోచితమైనటువంటి ఒక నిర్ణయాలకు ప్రతిబింబంగా నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నరేంద్ర మోడీ గారు, బీయింగ్ ఎ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్స్ దట్ ఈస్ టేకింగ్. 2016 కూడా నోట్ల రద్దును రాత్రికి రాత్రి ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో నుండి ఒక బ్యాక్లాష్ వచ్చింది. ఆయన ఏదో కుంటిసాకులు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను నల్లధనాన్ని అరికడతా అని చెప్పని, లేకపోతే తీవ్రవాదులను నేను అరికడతా అని చెప్పని రకరకాల మాటలు చెప్తూ మోసం చేసేటువంటి ఒక రీతిలో మాటలు చెప్పినారు. అన్ఫార్చునేట్లీ డిమానిటైజేషన్ వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. కోటాను కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి నిలబడి తప్ప వాళ్ళ డబ్బునే వాళ్ళు తీసుకోవడానికి కూడా వాళ్ళు బిచ్చగాళ్ళ లెక్క బ్యాంకుల దగ్గర ఎదురు చూడాల్సిన పరిస్థితి, బ్యాంక్ మేనేజర్లే దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు డబ్బులు విడ్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి, ఆఖరికి క్యూలల్లో నిలబడి వందలాది మంది చనిపోయినటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి కూడా చూసినాం. మరి ఏం సాధించినట్టు నరేంద్ర మోడీ గారు? డిమానిటైజేషన్ ఇంట్రడక్షన్ వల్ల డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయినాయి అని చెప్పని చెప్పుకుంటున్నారు తప్ప, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్, అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. డిమానిటైజేషన్ జరిగినా జరగకపోయినా తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, ఇంకా కూడా ఎంకరేజ్ చేశారు, డిజిటల్ ఇండియాగా మారుతుంది అని చెప్పినారు. కానీ ఇవాళ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే ఉన్నాయా? 100% లేవు కదా ఇవాళ కూడా. సో ఒక కుంటి సాకును చెప్పి డిమానిటైజేషన్ను పట్టుకొచ్చి తన రాజకీయ దురుద్దేశాలతోటి తనకున్నటువంటి ఒక అపోహలను భ్రాంతులను నిజమే అనుకుని ఆయనకాయని నమ్మి అది ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలు అయిపోయినట్టు ఒక పరిస్థితి, జీడిపి గ్రోత్ రేట్ అంతా పడిపోయినట్టు ఒక పరిస్థితి, పర్టికులర్గా ఎంఎస్ఎంఈ సెక్టర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా సర్వనాశనం అయినటువంటి ఒక పరిస్థితి, తర్వాత రోజువారీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయినటువంటి ఒక పరిస్థితి. ఆ రోజుల్లో డిమానిటైజేషన్ వల్ల రైతులు కూడా ఆఖరికి విత్తనాలు కొనుక్కోవాలంటే, లేకపోతే ఎరువులు కొనుక్కోవాలంటే కూడా పైసలు దొరకక మొత్తం వ్యవసాయం సర్వనాశనం అయినట్టు ఒక పరిస్థితి. అంత పెద్ద ఎత్తున ప్రజలను అతలాకుతలం చేసి ఆ నిర్ణయం తీసుకొచ్చినావు. తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద మనిషి ఏ పెద్ద నోట్ల వల్ల నల్లధనం మూలుగుతూ ఉంది అని చెప్పిండో, 1000 రూపాయల నోట్ రద్దు చేసి ఎవడు చెప్పిండో 2000 రూపాయల నోట్ పట్టుకొచ్చినావు. మళ్ళీ 6.5 పైచిలుకు సంవత్సరాల తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి 2000 నోట్ కూడా నేను రద్దు చేస్తానంటున్నావు. ఎందుకు రద్దు చేస్తున్నావు అంటే ఎవడు సమాధానం చెప్పట్లా. అది అప్పుడేమో నరేంద్ర మోడీ గారు ఒక పబ్లిక్ మీటింగ్ అనౌన్స్ చేసినారు. ఇప్పుడు ఎవరు అనౌన్స్ చేయాలి? ఇట్స్ ఓన్లీ ఏ ప్రెస్ నోట్ దే హావ్ రిలీజ్డ్. ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. ఇంతవరకు ఆర్బీఐ గవర్నర్ మాట్లాడినట్టుగా దాఖలు లేవు, ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినట్టుగా దాఖలు లేవు, నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టు దాఖలు లేవు. మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్. ఇది బ్లాక్ మనీ మీద సర్జికల్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్, మాస్టర్ స్ట్రోక్, ఇట్లా పిచ్చి పిచ్చి సర్జికల్ స్ట్రైక్ అవుతుంది. నో, బట్ ఇన్ వాట్ కెపాసిటీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఆర్ టాకింగ్? వై గవర్నమెంట్ ఇస్ సైలెంట్? ప్రభుత్వం వేరు, పార్టీలు వేరండి. ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళు మాట్లాడటం వేరు, పార్టీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడటం వేరు. ఇంత పెద్ద వైటల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక్కడు మాట్లాడకుండా పార్టీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడటం అనేటువంటిది, ఇది ప్రజల యొక్క మనోభావాలతోటి, ప్రజల యొక్క భవిష్యత్తుతోటి, ఆర్థిక వ్యవస్థతోటి ఒక చిల్లర మల్లర డ్రామా ఆట ఆడుతున్నట్టుగా కనబడతాం. ఒకటి. రెండవది, ఇండియా నీడ్స్ టు హ్యావ్ ఎన్ ఆన్సర్. నరేంద్ర మోడీ హ్యాజ్ ఎ మారల్ ఆబ్లిగేషన్ టు ఆన్సర్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. నువ్వు 1000 రూపాయల స్థానంలో 2000 ఎందుకు పెట్టినావు? ఆ 2500 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసేసినావు? ఒకవేళ ఆ 2000 నోటు వల్లనే మళ్ళా నిజంగానే నల్లధనం పెరిగింది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే మరి గడివీకి రా, మీరు 6.5 ఏళ్ళు, వాట్ హ్యావ్ యూ డన్? వాట్ ఈస్ యువర్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్? ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏమైంది? నీ సిబిఐలు, ఐడీలు, ఈడీలు, ఐటీలు కేవలం రాజకీయ పార్టీల అపోజిషన్ వాళ్ళ మీద దాడులు చేస్తుందికైనా నల్లధనం అరికట్టడానికి కూడా ఏమైనా ప్రయత్నం చేసినారా?
అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ వైఫల్యము, అసమర్థత అనేటువంటిది యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. ఒకవేళ కనుక 2000 నోటు వల్ల నల్లధనం పెరిగినట్టయితే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది సి పాలకుడు అనేటువంటి ఐదేళ్ళు ఉంటాడు పోతాడు, బట్ వెన్ యూ టేకింగ్ వైటల్ డెసిషన్స్ విచ్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ ఆన్ ద కంట్రీ ఆర్ ద సొసైటీ, నువ్వు తప్పనిసరిగా ఒక చర్చ జరగాల, ఒక డిస్కషన్ జరగాల, స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడాలా, ఎవరితో మాట్లాడలేదు అని చెప్పి లాస్ట్ టైమే చెప్పింది ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ గారే చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఉర్జీవ్ పటేల్ ఆయన కూడా వెళ్ళిపోయినట్టు ఒక పరిస్థితి చూసినాం. సో మొత్తానికి ఒక సొంత ఇంటి వ్యవహారం లెక్క నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక వ్యవస్థతో ఆడుతూ ఉన్నారు. ఇది అన్యాయం అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నేను కూడా ట్వీట్ చేశాను అదే, ఐ మీన్ ఎందుకు పెట్టినావు, ఎందుకు తీసేసినావు, ప్రజలకు సమాధానం చెప్పండి అని చెప్పని. అప్పుడే రోడ్ల మీద నిలబడి ఇప్పుడు అంత పెద్ద ఎత్తున కామన్ ఎండాకాలం కామన్ మ్యాన్ ఉండకపోవచ్చేమో, బహుశా 2000 నోట్లు ఉన్న కామన్ మ్యాన్ అవసరం లేదు మార్చుకునే, ప్రింటింగ్ లో కూడా లేకుండా పోయాయి, ప్రింటింగ్ లో కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఎవరికన్నా ఉండనియండి ఉండకపోయింది. బట్ నరేంద్ర మోడీ గారు అంత పెద్ద నిర్ణయం ఆ రోజు తీసుకొని 2000 నోట్ పట్టుకొచ్చిన తర్వాత ఇవాళ నేను 6.5 సంవత్సరాల తర్వాత రద్దు చేస్తుంటే 1, 2, 3, 4 ఈ కారణాల వల్ల నేను రద్దు చేస్తున్నాను, దీనివల్ల ప్రజలకు బాగు దొరుకుతుంది, దీనివల్ల దేశం బాగుపడుతుంది, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. అది చెప్పకుండా గుడ్డెద్దు చేయబడిపోయినట్టుగా, సొంత నిర్ణయం అయినట్టు, ప్రైవేట్ ఎస్టేట్ అయినట్టుగా ప్రధానమంత్రి కావచ్చు వారు, కానీ నిర్ణయం తీసుకునేటువంటి ఒక హక్కు ప్రజాస్వామ్యం రాజ్యాంగం వారికి ఇవ్వలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది ప్రతిపక్షాలను దెబ్బతీయాలని, ఎట్ ద సేమ్ టైం ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలనేది. అది కూడా కర్ణాటక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, సౌత్ నుంచి కంప్లీట్గా బీజేపీ వ్యానిష్ అయిపోయింది అని తెలిసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంగా కొంతమంది చూస్తున్నారు. మీరేమంటారు? సీ, ఐ డోంట్ సో మచ్ డిస్టింగ్విష్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్, కానీ ఒకటి మాత్రం వాస్తవం, సౌత్ ఇండియాలో కొంత ఉత్తర భారతదేశంలో భావోద్వేగాలను సక్సెస్ఫుల్గా రెచ్చగొడతా ఉన్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్కన వారణాసిలో కాశీ విశ్వనాథుని దేవాలయాన్ని పునరుద్ధరించి అక్కడ ఒక భావోద్వేగము, లేకపోతే మధ్యప్రదేశ్కి వచ్చినట్టయితే మహాకాళేశ్వర కారిడార్ అని చెప్పని అక్కడ ఒక భావోద్వేగము, ఉత్తరప్రదేశ్కి పోయినట్టయితే రాముడి పేరు మీద అయోధ్య కడుతున్నామని చెప్పని అక్కడ ఒక భావోద్వేగము, గుళ్ళ పేరు మీద, దేవుడి పేరు మీద, మతం పేరు మీద భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఆ భావోద్వేగాలకు కొంత లోను అయ్యేటువంటి ఒక వాతావరణం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బహుశా బీజేపీ పప్పులు ఏమైనా ఉడుకొచ్చేమో, కానీ స్వతహాగా కొంత సెక్యులర్ థాట్స్ కావచ్చు, లేకపోతే జియో జియోనదో అని చెప్పి ఒక కల్చర్ ఉన్నటువంటి ఒక ఐ మీన్ వీ ఆల్ లివ్ లైక్ కో ఎగ్జిస్ట్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కూడా ఇక్కడ కో ఎగ్జిస్ట్ బాగా అవుతారు. అయ్యేటువంటి ఒక సౌత్ ఇండియాలో మాత్రం వాళ్లకు ఉండకపోవచ్చు. కర్ణాటకలో వచ్చిన ఫలితం స్పష్టంగా కనబడుతుంది. ఇక తెలంగాణలో అయితే వాళ్ళకి ఏమాత్రం కూడా స్పేస్ దొరకదు, వాళ్ళు కింద పడి మీద పడితే ఒకటి గెలిచిండ్రు, మన ఏదో ఆగమాగమై బై ఎలక్షన్స్లో ఇంకో 2 గెలిచిండ్రు. ఇక అంతకుమించి వాళ్ళకు సీట్లు ఆ 3-4 సీట్ల దగ్గరే అవుతారు తప్ప అంతకుమించి పెరగరు. ఇప్పుడున్న ఎంపీ సీట్లు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలను ఆపాలనే ప్రయత్నం, ఎస్ ఐ థింక్ దే హ్యావ్ దట్ క్రూకడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, ఆ వక్రబుద్ధి ఉంటే ఉంటుండొచ్చు, కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల యొక్క విజ్ఞతను తక్కువగా చేసి చూపెట్టడం మాత్రమే ఒకవేళ బీజేపీ కనుక అట్లా ఆలోచించినట్టయితే, అంటే ప్రజలు డబ్బులు ఇస్తేనే ఓట్లు ఇస్తున్నారని చెప్తున్నాడా ప్రజలు? అంటే బీజేపీ డబ్బులు ఖర్చు పెట్టలేదా కర్ణాటకలో? వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అంటే మీరు ప్రజల్ని అవమానపరుస్తూ ఉన్నారు, వ్యవస్థలను అవమానపరుస్తూ ఉన్నారు, మొత్తం ఎన్నికల వ్యవస్థను అవమానపరుస్తున్నారు. డబ్బులు పంచట్లేరని నేను అంటట్లేను, పంచుతుండొచ్చు, కానీ దానివల్లనే మేము ఓడిపోతున్నాము, లేదు దానివల్లనే ఇంకోళ్ళు గెలుస్తున్నారు అని అంటే మీరు గెలిచినంత చోట్లలో మీరు డబ్బులు పంచినట్లా. మొత్తానికి ఒక కుట్ర మాత్రం ఉంది, దెర్ ఇస్ అ సీరియస్ కాన్స్పిరసీ టు సమ్వేర్ డెస్ట్రాయ్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్. అది దీ నోట్ల రద్దు వలన, ఇంకో దాని వలన నేను చెప్పలేను, కానీ బట్ హీస్ ట్రయింగ్ ఈస్ బెస్ట్ టు పెనట్రేట్ ఇన్ టు సౌత్ ఇండియా విచ్ ఇస్ బీయింగ్ సీరియస్లీ అపోజ్డ్ బై ద పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది అనేది చెప్పలేకనే చెప్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్కు నష్టం అవుతుందా లాభం అవుతుందా నాకు తెలియదమ్మా. ప్రతిపక్ష పార్టీలకు ఏం నష్టం అవుతుంది ఏం లాభం అవుతుంది అనే కామెంట్ కంటే కూడా అసలు ఈ మొత్తం డిమానిటైజేషన్లో ఒక అపవాదం ఉంది, అపవాదు కాదు ఒక రూమర్ ఉంది పబ్లిక్లో. ఏంటి అంటే ఎంతైతే క్యాష్ను వాళ్ళు ఆర్బీఐ
కొత్త ప్రింట్ చేసినారు, అంత అమౌంట్ మళ్ళీ ముద్ర చేసి బీజేపీ వాళ్ళు ఆఫీసులలో పెట్టుకున్నారు అని చెప్పని కూడా పుకారు ఉన్నది. మరి అది ఎంతవరకు నిజమో. అందుకే దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎ వెరీ సీరియస్ ప్రోబ్ ఇన్ టు ది ఎంటైర్ డిమానిటైజేషన్. ఎట్లీస్ట్ ఇప్పుడు ఈ 2000 నోట్ల రద్దు వల్ల ఆ చర్చ తప్పనిసరిగా ముందుకు రావాలా, ప్రజల డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆ రోజు నోట్ల రద్దు చేసి ఎన్ని అయితే నోట్లు వాళ్ళు ప్రింట్ చేసినారో అంత ఎత్తున మళ్ళా సపరేట్గా ప్రింట్ చేసుకొని అవన్నీ కూడా బీజేపీ ఆఫీసులలో అక్కడిక్కడ వాళ్ళు నీలమాగాళ్ళలో పెట్టుకున్నారు అని చెప్పి నాకు ఉపకారం ఉంది. అవి బయటికి రావాల్సిన అవసరం ఉంది, దాంట్లో వాస్తవం ఉన్నది. మరి నువ్వు మీరు అన్నట్టుగా నల్లధనాన్ని అరికడతాం అనుకున్నప్పుడు వైస్ ద దిస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ హెస్ కమ్ బ్యాక్ టు ద బ్యాంక్స్ దెన్ ఈ మొత్తం దాని మీద ఒక ఎంక్వైరీ జరగాల, విచారణ జరగాల. రాజకీయ కుట్ర కోణం ఉంటే నరేంద్ర మోడీకి ఉండొచ్చు, కానీ యాజ్ అన్ యావరేజ్ సిటిజన్గా యాజ్ అ కామన్ మ్యాన్ గా ఆర్థిక వ్యవస్థను ఎట్లా నాశనం చేస్తా ఉన్నావు? ట్రాన్స్పరెన్సీ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలా? వ్యవస్థలో విధ్వంసం చేసే హక్కు కూడా నీకు లేదు కదా. రేపు పొద్దుగా నరేంద్ర మోడీ గారు దిగిపోతారు, దిగిపోయిన తర్వాత బట్ హూస్ గోయింగ్ టు కంపెన్సేట్ ఫర్ ద లాస్ దట్ హస్ హ్యాపెన్డ్? ఈ 2016 నుండి ఇప్పటి వరకు చిన్న వ్యాపారస్తులంతా నాశనం అయిపోయినారు, పెట్టుబడిదారులు చిన్న చిన్న పెట్టుబడిదారులు కంపెనీలు నడుపుకునే వాళ్ళు వాళ్ళంతా నాశనమైనారు. వాళ్ళకి ఎవరు మరి కంపెన్సేట్ చేయాలి? కోట్ల ఉద్యోగాలు పోయినాయి డిమానిటైజేషన్ వల్ల, క్రోర్స్ ఆఫ్ జాబ్స్ హావ్ బీన్ లాస్ట్. చిన్న చిన్న కంపెనీలు మూతపడిపోయినాయి, మూతపడిపోతే వాడు అందులో పనిచేసిన రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఇవన్నీ ఎవరి సమాధానం చెప్పాలా? నేనేమనుకుంటా అంటే అట్లీస్ట్ ఇండియన్ ఇంటలెక్చువల్ ప్రభుత్వం అయితే చేయదు, అది ఎట్లా దున్నపోత మీద నీళ్లు పడినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కనీసం ఇంటలెక్చువల్ రఘురామ రాజన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మేధావులు ఏదైతే ఉన్నారో వాళ్ళైనా సరే ఒక పెద్ద ఎత్తున లోతైన విచారణ జరపాలి. ప్రజలకు మాత్రం నిజాలు తెలియవలసిన అవసరం ఉంది. డిమానిటైజేషన్ పేరు మీద బీజేపీ చేసిన మోసం ఏం జరిగింది? ఎందుకు నల్లధనం పేరు మీద డిమానిటైజేషన్ చేస్తే నల్లధనం ఎందుకు అరికట్టలేకపోయినారు? మళ్ళీ 2000 నోట్లు ఎందుకు రద్దు చేస్తూ ఉన్నారు? అసలు మీరు వెనక్కి వచ్చిన సొమ్ము, మీరు రద్దు చేసిన సొమ్ము సమానంగా ఉన్నట్టయితే నల్లధనం ఎక్కడ ఎందుకు మార్కెట్లో లేనిదాన్ని ఉన్నదని ఎట్లా చెప్పినాడు? ఈ మొత్తం అబద్ధాలు వెనక ఉన్నటువంటి ఒక నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకు ఒక 6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక నెల నోటిఫికేషన్ కోసం వదిలేసినప్పటికీ 5 నెలల కాలం మాత్రమే ఉన్నది అనేది సీఎం కేసీఆర్ మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ మీటింగ్లో, ప్రజాప్రతినిధుల మీటింగ్లో చెప్పిన మాట. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఇంకొక మాట, ఇంకొక వాదన ఏంటంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ 2-3 మంత్స్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది, ఆ తర్వాత వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ 2-3 మంత్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో దట్ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ 2 ఒకేసారి జరిగే అవకాశం ఉంది, అలా ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని. నేను ఫ్రాంక్గా చెప్తే అమ్మ, కొంత తలకు మార్చిన వాళ్ళు కొంతమంది అన్నెసెసరీ స్పెక్యులేషన్స్ ఇమాజినేషన్స్తో చేస్తున్నటువంటి ఒక వాదన నేను కూడా విన్నా. బయట వాళ్ళు వీళ్ళు ఈ 2 ఎన్నికలను పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు కలిపేస్తారు, కలపాలా అని చెప్పని కోరుకునే వాళ్ళు. ఎందుకు అని అంటే అట్లా అయినట్టయితే బీఆర్ఎస్కు నేషనల్ ఒరబడిలో ప్రాంతీయతాభావం తగ్గిపోయి ఆ నేషనల్ ఒరబడిలో అప్పుడు దట్ విల్ బి ఎ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, సారీ బీజేపీ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ విల్ నాట్ బి యాజ్ మచ్ సీన్ విజిబిల్లీ అని చెప్పని ఒక తప్పుడు ఆలోచన ఉంది. సరే, ఎలక్షన్ కమిషన్ ఇవాళ బీజేపీ కమిషన్ లెక్క వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితి కాబట్టి వాళ్ళు నిజంగానే అట్లా చేస్తారా చేయరా అనేటువంటిది నాకు తెలియదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణలో ఎన్నికలు అంటూ వస్తే అది పార్లమెంట్తో వచ్చినా లేకపోతే సపరేట్గా వచ్చినా ఎట్లా వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారే మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన వారున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 105 సీట్స్ అబౌన్ 100+ సీట్సే వచ్చే అవకాశం ఉన్నది. లాస్ట్ టైం 88 వచ్చినాయి, ఈసారి 100 దాటుతాయి అని బలంగా వారే చెప్తా ఉన్నారు. సర్వేలు చెప్తా ఉన్నాయి, రకరకాలైన ఫీల్డ్ లెవెల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నది. కాబట్టి అట్లా ఇమాజిన్ చేస్తున్నారు, ఎట్లా ఇట్లా కాకపోతే అట్లా కాకపోయినా ప్రజలను మోసం చేయొచ్చు, మభ్యపెట్టచ్చు, ఆ ఎన్నికలు ఈ ఎన్నికల పేరు మీద ఏదైనా మసిబుసి మారకాయలు చేయొచ్చు అని చెప్పని అనుకుంటున్న వాళ్లకు ఆశనిపాతంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. తెలంగాణకు కూడా బహుశా ఆయనే శ్రీరామ రక్షణేమో, నేను అన్నీ తిరిగి చూసిన అంటే అన్ఫార్చునేట్లీ అదృష్టం దురదృష్టం పార్టీలు అన్ని చాలా మందిని చూసిన, చాలా మంది నాయకులతో దగ్గరగా పనిచేసిన, జనం గురించి ఎక్కువగా ఆలోచించే నాయకుడు, జనం బాగా కావాలని చెప్పని ఎక్కువగా కోరుకునే నాయకుడు, జనాన్ని ప్రేమించే నాయకుడు, తనదైన శైలిలో ఒక స్ట్రాంగ్ అభివృద్ధి జరగాలని చెప్పని కోరుకునే నాయకుడు, నిరంతరం అభివృద్ధి గురించే ఆలోచించే నాయకుడు, తెలంగాణ గురించే ఆలోచించే నాయకుడు, తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు,
నాకు కేసీఆర్ గారే కనబడ్డరు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, నేను మిగతా చాలామందితో క్లోజ్గా పనిచేసిన, దగ్గరగా చూసిన, దూరంగా చూసిన. ఇంత సోయి, తెలంగాణ పట్ల సోయి, తెలంగాణ పట్ల ఆలోచన, తపన ఆయనకున్నది. ఆయనే రక్ష అవుతాడు. అండ్ చాలా వర్క్స్ జరిగినాయి మనకు, చెప్తా ఉన్నారు మన దశాబ్ది కాలంలో, శతాబ్ది కాలంలో జరగాల్సింది దశాబ్ది కాలంలో జరిగిపోయింది అని చెప్పని, ఇంకా కూడా కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఇంకా వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ దట్ యువ్ డన్ హ్యాస్ టు బి కన్సాలిడేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్, సస్టైనబుల్గా మార్చవలసిన అవసరం ఉంది. కాబట్టి థర్డ్ టర్మ్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలా, అయితేనే తెలంగాణకు రక్ష, తెలంగాణ సమాజం కూడా అట్లనే ఆలోచిస్తుంది అని నేను భావిస్తున్నా. ఇదంతా ఉట్టిగానే మసిబూజి మారడికాయలు చేసి డే డ్రీమర్స్ అంటాం కదా, డే డ్రీమ్ చేసుకుంటా ఈ ఎలక్షన్స్ అట్లయితే, ఆ ఎలక్షన్స్ ఇట్లయితే అని కొంత ఆలోచిస్తున్నారు. ఇట్ డస్ నాట్ వర్క్ అవుట్ అన్నమాట.